गुड आफ्टरनून, वेलकम टू लाइफ लाइन कार्यक्रम। ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో అన్ని రకాల తల వెంట్రుకల సమస్యలకు సంబంధించి ఈ అంశంపై మనతో మాట్లాడాలనుకున్నారు డాక్టర్ పాతూరి మధు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్। అలాగే మీకు మీ తల వెంట్రుకలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యలు తెలుసుకోవచ్చు। కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు। నమస్కారం డాక్టర్ గారు। నమస్కారం। అసలు ఈ హెయిర్ లాస్ అనేది ఎందువల్ల అవుతుందంటారు? హెయిర్ లాస్ కి కారణాలు చెప్పాలంటే చాలా వందలు వందలు కారణాలు ఉంటాయండి। ఒకే కారణం వల్ల హెయిర్ లాస్ ఉండదు। అంటే మెడికల్ కండిషన్, చాలా మెడికల్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట। అంటే కొందరికైతే గనక రక్తహీనత ఉంటే, కొందరికేమో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొందరికి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొందరికేమో బాల్డింగ్ జీన్స్, ఈ బట్టతల సంబంధించిన జీన్స్ ఉంటే, కొందరికి లోకల్ స్కాల్ప్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొందరికి హెయిర్ షాటర్ డిఫెక్ట్స్ అనే ప్రాబ్లం ఉంటే, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉంటే, కొన్నిసార్లు డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్స్ కారణంగా ఊడిపోతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు లోన ఎక్కడన్నా ఉంటే కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది। కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కి వాడే మందులు వాడడం వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది। ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా కారణాలు ఉంటాయన్నమాట। ఈ డాక్టర్ రోల్ ఏంటంటే ఈ కారణం ఐడెంటిఫై చేయటం అండి। ఎందుకు ఈ పర్టికులర్ పేషెంట్కి జుట్టు ఊడుతుంది అని చూసి దాన్ని పరీక్షించి దాని ప్రకారం ట్రీట్ చేస్తే కనుక జుట్టు రావడానికి అవకాశం ఉంది। రైట్ రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి నరేంద్ర గారు। హలో సార్। హలో సార్। నరేంద్ర గారు, డాక్టర్ గారితో మాట్లాడండి। ఓకే సార్। సార్ చెప్పండి నరేంద్ర। సార్ నా ఏజ్ 19 సార్। వెంట్రుకలు నూనె పెట్టుకున్నప్పుడల్లా ఊడిపోతున్నాయి సార్, చాలా ఊడిపోతున్నాయి, స్నానం చేసినా నూనె పెట్టుకున్నాని। ఎందుకు సార్ ఆ ప్రాబ్లం? నూనె పెట్టుకున్నప్పుడు, తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు ఊడినట్టు కనిపిస్తాయి అందరికీ। కారణం ఏంటంటే రోజుకి సుమారు 60 నుండి 100 వరకు మామూలుగా ఎవరికైనా, నాకైనా సరే, హెయిర్ ఊడాలి। రోజుకి 60 నుండి 100 వరకు పెరుగుతూ ఉంటాయి। ఆ ఊడిన వాటికి పుడుతూ ఉంటాయి అన్నమాట। ఆ పుట్టిన వాటికి బ్యాలెన్స్ ఉంటే కనుక మన హెయిర్ మనలా ఎప్పుడూ అలా ఉంటుందన్నమాట। పడిపోయిన హెయిర్ పెర్మనెంట్గా పడిపోదు చాలా సందర్భాల్లో। అది పెర్మనెంట్గా పడిపోయి మనకున్న హెయిర్ ఉన్నదానికంటే తక్కువ అయిపోతూ ఉంటుంది, నెల నెలకే తక్కువ అయిపోతుంటే అప్పుడు మనం దానికి ఒక ప్రాబ్లం లాగాను, డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి లాగాను అర్థం చేసుకోవాలన్నమాట। మనకి మామూలుగా రోజు పడే హెయిర్ 60 నుండి 70 హెయిర్, ఎంత 100 హెయిర్ ఎంత పడుతూ ఉంటాయి అంటే హెయిర్ అనేది సైకిల్ అవుతుంది అనమాట। టీలోజన్, కెటాజన్, ఎనాజన్ ఇలా ఫేజెస్ ఉంటాయి అన్నమాట ఇది హెయిర్ సైకిల్। ఆ టీలోజన్ ఫేజ్ అయిన తర్వాత ఊడిపోతుంది అనమాట హెయిర్, అంటే రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తుంది హెయిర్ రూట్, రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ గ్రోత్ వస్తుంది అన్నమాట। సంవత్సరంన్నరకి ఒకసారి ఒక హెయిర్ పుట్టి సంవత్సరంన్నరకి ఊడిపోవాలన్నమాట, ఇది నార్మల్ అన్నమాట। అప్పుడు మీరు తలకి కొబ్బరి నూనె ఏదన్నా పెట్టుకుంటున్నారనుకోండి, అప్పుడు ఊడిపోయే లూజ్ హెయిర్ ఏదైతే ఉందో అది మీకు చేతికి వస్తుంది। అలాగే తల స్నానం చేస్తున్నారనుకోండి, బాగా ఇది రబ్ చేస్తారు, స్క్రబ్ చేస్తారు కదా, అప్పుడు కూడా కాస్త హెయిర్ కనిపించి ఆ బాత్రూంలో ఆ ట్యాప్ దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట। సో ఇలా న్యాచురల్గా పోతే మీరు కంగారు పడవద్దు, అబ్నార్మల్గా పోతే కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది। రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి శాలిని గారు। హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు। అది నా ప్రాబ్లం వచ్చేసి బాగా డాండ్రఫ్ ఉంది। హలో చెప్పండి, వినిపెడుతుంది? డాండ్రఫ్ ఉందండి, అది డాండ్రఫ్ అంటే ఒక లేయర్ లాగా ఉంది, అది ఎన్ని టైమ్స్ యూజ్ చేశాను అంటే మెంతులు, అది నాచురల్ గా ట్రై చేశాను పోవడానికి, బట్ అసలు అది పోవట్లేదు అన్నమాట। ఇంకా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది। ఇంకోటి వచ్చేసి స్పిటెన్స్ అండి, బాగా స్పిటెన్స్, ఎన్ని టైమ్స్ కట్ చేయించ, ఎన్ని టైమ్స్ హెయిర్ కట్ చేయించి ఇంకా వెంటనే వచ్చేస్తున్నాయి। దీనికోసం ప్రోటీన్ డైట్ కూడా బాగానే తీసుకుంటాను నేను। ఇంకోటి వచ్చేసి క్లీన్లీనెస్ కూడా, అంటే హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కోమ్ క్లీన్ చేయడం, పిల్లో కవర్స్ నీట్ గా పెట్టుకోవడం అన్ని చేస్తూనే ఉంటాను, బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే అసలు తగ్గట్లేదండి। హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది, ఇంకా ముందు అయితే బాగానే బాగా వస్తుంది అనమాట, హెయిర్ పల్స్ అయిపోయింది। మీరు ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకటి స్కాల్ప్కి సంబంధించిన ఈ డాండ్రఫ్ సమస్య ఒకటి చెప్పారు, రెండు హెయిర్ ఏంటంటే పడిపోతుంది, మూడోదండి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి। ఈ మీకు ముఖ్యంగా ఇది చెప్తుంటే ఈ స్కాల్ప్ మీద ఈ డాండ్రఫ్ లాగా రావడానికి, పులుసుల్లాగా రావడానికి లేయర్, మీరు అయితే లేయర్ అంటున్నారు, అలా రావడానికి చాలా కారణాలు ఉంటూ ఉంటాయి। ఒకటి సెబోరిక్ డెర్మటైటిస్ అనేది కామన్ ఎంటిటీ అయితే, ఒకసారి సోరియాసిస్, ఇంకా వేరే కారణాలు కూడా పోలీస్ ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట। సో యాక్చువల్గా దాన్ని ఎగ్జామిన్ చేయించుకోవాలి డాక్టర్ చేత, ఎందుకు అలా అవుతుంది, మీరు ఏవో న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటే తగ్గిపోతే అనుకోకూడదు, చాలా సింపుల్గా ఒకసారి డాండ్రఫ్ అయితే కనుక కొన్ని షాంపూస్, అంటే కిటోకోనగోల్ జోల్ అనే మందున్న షాంపూస్
వాడితే కనుక కంట్రోల్ అవుతుంది. అవి వాడినా సరే కంట్రోల్ అవ్వకపోతే కనుక డెఫినెట్గా ఈ స్కాల్ప్ కండిషన్ అంటే లేయర్ ఫామ్ అవడం గురించే మీరు డాక్టర్ని చూపించాలి. ఇక హెయిర్ కూడా హెల్దీగా లేదు, థిన్గా ఉంది, నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి, ఎక్కువ పడిపోతున్నాయి అంటే ఇక అదర్ సిస్టమిక్ మీరు అందు మిగతా రకంగా సిస్టమిక్గా కూడా బాగున్నారా లేరా అన్ని రకాలుగానే ఎగ్జామిన్ చేయవలసి వస్తుంది. ఒకసారి అవసరం అయితే బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్ప్లిట్ ఎండ్స్ కూడా హెయిర్ క్వాలిటీ పడిపోతుంటే స్ప్లిట్ ఎండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి దీనికోసం ఏవేవో చేస్తూ ఉంటాం సాధారణంగా, అవి పనికి వస్తాయో పనికి రావో తెలియకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అవి సాధారణంగా చాలా సందర్భాల్లో విఫల ప్రయత్నాలు అయి అవుతాయన్నమాట. యాక్చువల్ స్ప్లిట్ ఎండ్స్ అవి ఉంటే కనుక అసలు ముందు హెయిర్ షాఫ్ట్ క్వాలిటీ పెంచుకోవటానికి అంటే థిక్నెస్ అవి పెంచుకోవడానికి కొన్ని అసలు మీరు అన్ని రకాలుగా హెల్దీగా ఉన్నారో లేదో చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుని ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఆ డెఫిషియన్సీస్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, థిన్ హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ వస్తాయి. అలా ఎనీమియా ఉందనుకోండి అప్పుడు థిన్ హెయిర్ స్ప్లిట్ ఎండ్స్. అలా ప్రోటీన్ డెఫిషియన్సీ కొన్ని రకాల ఇంకా ఏంటి యాక్చువల్ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకున్నప్పుడు ఇలా కొన్ని వందల కారణాలు ఉంటాయి అన్నమాట మీరు చెప్పిన ఈ ఇది ఫైండింగ్ ఇవ్వటానికి. సో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే మీకు మంచి హెయిర్ రావడానికి అవకాశం ఉంది. సో అన్నిటికీ కలిసి చేయవలసింది ఏంటంటే సరైన క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఎండి అని చదువుకుంటారు, టెర్మటాలజీ అని చదువుకుంటారు వాళ్ళు కానీ, హెయిర్ స్పెషల్గా చదువుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ మీరు కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలా చేయండి ముందు. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి, రమేష్ గారు. హలో రమేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు, వింటున్నారు డాక్టర్ గారు, వింటున్నారు చెప్పండి. సార్ మాకు హెయిర్ కొడిపోతున్నాయండి నాకు. ఎంత వయసు అండి? వచ్చేసి 22. హెయిర్ ఫాల్ వస్తుంది, డాండ్రఫ్ కూడా వస్తుంది ఇక్కడ చాలా. హెయిర్ కొడిపోతుంది బాగా, బట్టతల్లో కూడా వచ్చేసింది నాకు. అదే మీ నాన్నగారికి అది ఎలా ఉంటుంది అన్నా, బట్టతల్ల ఏమన్నా ఉంటుందా మీ నాన్నగారికి? లేదండి లేదు. సో ఒక్కొక్కసారి ఏమిటంటే ఫ్యామిలీస్లో లేకపోయినా సరే బట్టతల ఒక కారణం అవ్వచ్చు, ముఖ్యంగా మేల్స్లో ఈ ఏజ్లో. ఇంకా అదర్ కారణాలు ఇందా మాట్లాడుకున్నాం, వేరే కారణాలు కూడా ఇటువంటి సమస్యకి కారణం అది అయి ఉండొచ్చు. ఏమైనా మీరు యాక్చువల్గా డాండ్రఫ్ కూడా ఉందంటున్నారు కాబట్టి డాండ్రఫ్కి అయితే కనుక కిటోకన్జోల్ కంటైనింగ్ షాంపూ వాడి చూడండి. ఇకపోతే హెయిర్ మరీ ఎక్కువగా ఫాలో అవుతుంటే కనుక వేరే మందులు ఉంటాయి మగవాళ్ళలో, మినాక్సిడిల్ అనే మందు, ఫెనాస్టైడ్ అనే మందు, అది డాక్టర్ సూచన మేరకు వాడాలి. ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుని మీకు మీరు మినాక్సిడిల్ వాడచ్చా లేదా చూసుకోవాలి, ఎందుకంటే డాండ్రఫ్ కూడా ఉంది కాబట్టి. సో మెయిన్ డాక్టర్ని కలవడం చేయాలి. ఈ లోపల న్యూట్రిషియస్ ఫుడ్, బాగా ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది. పప్పులు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకుంటే మంచిది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇటువంటి పదార్థాలు కూడా హెయిర్కి బాగా పనిచేస్తాయి. ఎక్సర్సైజ్ కాస్త ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలన్నమాట. చూసుకుంటుంటే మీకు మంచి హెయిర్ క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి, జాసిన్ గారు. హలో చెప్పండి సార్. జాసిన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, ప్రశ్న అడగండి. చెప్పండి. అది మొత్తం హెయిర్ అంతా వైట్ వచ్చేస్తుంది, చాలా వైట్ వచ్చేస్తుంది. అదర్వైజ్ హెల్దీగా ఉంటారు కదా మీరు, ఏ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా. ఏమండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మామూలుగా బాడీ అంతా హ్యాండ్స్ ఎక్కువగా షేక్ వస్తాయి. హెయిర్స్ ఎక్కువగా హ్యాండ్స్ ఎక్కువగా షేక్ వస్తాయి. షేక్ వస్తాయి. రైట్ రైట్. ఇంకా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్? జాసిన్ గారు చెప్పండి. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారితో చెప్పండి, మీరు సమాధానం ప్రశ్న చెప్పండి. రైట్. సో యాక్చువల్గా ఈ వైట్ హెయిర్ అనేది కొందరిలో కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట, దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాము. దానికి కారణాలు కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, చాలా సందర్భాల్లో ఎన్ని రకాలుగా టెస్టులు వేసినా కారణం మనకి కనిపించదు. ఎందుకంటే అది కొంచెం ఏజింగ్ ప్రాసెస్లోనే కొంత ముందుగా వస్తుంది అనమాట. ఏదో 40-50 ఏళ్ళలో రావాల్సింది, ఒక్కొక్క 20 ఏళ్ళలో వస్తుంది. అది ఒక డిసీజ్ కాదు, చాలా సందర్భాల్లో అది డిసీజ్ కాదు. దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మంచి మందులు లేవని చెప్పాలి, ఇప్పటివరకు కనుక్కోలేదని చెప్పాలన్నమాట. సో ఏం చేస్తారంటే సాధారణంగా కొంచెం కొంచెంగా ఉంటే మన హెన్న అటువంటివి పెట్టుకుంటూ ఉంటూ అంటారు. కాస్త మరీ కాస్త ఎక్కువగా ఉంటే కనుక ఇక హెయిర్ డైస్ ఉంటాయి కదా,
అవి తీసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవాల్సిందే కానీ ఏదో మందులు వేసేసుకుంటే మళ్ళీ నల్లగా అయిపోతుందని చెప్తే ఎక్కువ నమ్మద్దు మీరు. నల్లగా అయిపోయి మళ్ళీ పెర్మనెంట్గా మళ్ళీ అయిపోతుందంటే నమ్మద్దు. చాలా సందర్భాల్లో అటువంటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అది మీరు ప్రయత్నిస్తే ఒకసారి మీరు ప్రాబ్లంలో పడవచ్చు. ఇప్పుడు కొన్ని విటమిన్స్ ఉన్నాయి, కాల్షియం ప్యాంటత్ అనే విటమిన్, తర్వాత బయోటిన్ అనే విటమిన్, ఇటువంటి విటమిన్స్ కొంతవరకు పనిచేస్తాయి. ఇంకా కాపర్ అనే మైక్రోన్యూట్రియంట్ ఇటువంటి కొంతవరకు పనిచేస్తాయని వచ్చింది, కానీ అది 100% ఏం కాదు, కానీ వేసుకోవచ్చు, వేసుకోవడం వల్ల నష్టం లేదు. రైట్ రైట్ డాక్టర్ గారు. అలాగే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటండి? యా, ఇకపోతే మగవారు ఉంటారు కదా, చాలామందికి బట్టతల వస్తూ ఉంటుంది. అది జెనెటిక్ ప్రాసెస్, చాలా వరకు ఫ్యామిలీస్లో రన్ అయ్యి వస్తూ ఉంటుంది. తల ఎక్స్పోజ్ అయిపోయి తల బాల్డ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అటువంటి సందర్భంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే, ఎక్కడైతే వెంట్రుకలు లేవో అక్కడ లైవ్ హెయిర్ రూట్స్ మళ్ళీ తిరిగి అమర్చడం అనమాట. అక్కడ ఎక్కడ నుండి తీసుకుంటామంటే, బాగా ఎక్కువగా హెయిర్ ఎక్కడ నుండి ఎక్కడైతే ఉందో, అంటే చెవులు పై బాగాన, తల వెనుక బాగాన, అక్కడ మంచి హెయిర్ రూట్స్ ఉంటే కనుక అక్కడ నుండి తీసుకుని ఎక్కడైతే లేదో అక్కడ వేస్తానమాట. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది అంటే కనుక, ఎక్కువ హెయిర్ మనం ఇక్కడ మనకి ఇది డోనార్ ఏరియా అంటాం. ఈ చెవులు భాగం తల వెనుక భాగం ఉన్న హెయిర్ ఏరియాని డోనార్ ఏరియా అంటాం. ఆ డోనార్ హెయిర్ ఏరియాలో మంచి హెయిర్ ఉండి ఎక్కువ హెయిర్ మనం తీసుకోగలిగితే కనుక, అది ఇక్కడ ఇంప్లాంట్ చేయగలిగితే కనుక, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే 2000 కంటే అబవ్ పెడితేనే అయినా కనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి 1 lakh హెయిర్ ఉంటుందండి. ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్ అంటే మనిషికి 1 lakh హెయిర్ ఉంటుంది. ఏదో కొన్ని ఏదో 500, 1000, 1500 అవి అంత తక్కువ పెట్టించుకుంటే మీకు రిజల్ట్ రాదు. సో ఎప్పుడు 2000, 3000 ఇవి లేకపోతే 4000 అటువంటి మెగా సెషన్లు అంటారు. అలా చేయించుకున్నప్పుడు మీకు కన్సిడరబుల్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎక్కువ నంబర్ చేయించుకున్నప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో, అంటే ఇప్పుడు అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ అని, అది లేటెస్ట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీతో చేస్తే కనుక ఆల్మోస్ట్ ఇన్విజిబుల్, అంటే అన్డిఫరెన్షియల్, అంటే వెరీ న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే అన్డిటెక్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనమాట. ఈయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని ఎవరో డిటెక్ట్ చేయలేరు, అంత న్యాచురల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మెగా సెషన్స్ ఎవరైతే చేయగలుగుతున్నారో, మెగా సెషన్స్ అని, సో మెగా అంటే ఎక్కువ పెట్టడం, సూపర్ మెగా అని, గిగా సెషన్స్ అని ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ టెక్నిక్ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ అనమాట. ఆ స్కిల్ పెరిగేకొలిదే అవి చేయగలుగుతారనమాట. అవి ఎవరైతే చేయగలుగుతారో అక్కడ మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అలా చూసుకోవాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ముఖ్యంగా. అలాగే డాక్టర్ గారు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఇతర సమస్యలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చాలామంది ఇది ఇంకా డౌట్ చాలామందికి ఉంటుంది. మంచి ప్రశ్న అడిగారు. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి, చాలా సాఫిస్టికేషన్ వచ్చింది, బాగా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్, ఎక్స్పర్ట్ చేతుల్లో అసలు కాంప్లికేషన్స్ అసలు నెగ్లిజిబుల్ రావట్లేదు అని చెప్పాలన్నమాట. నెగ్లిజిబుల్ అని చెప్పాలి. ఏదన్నా వస్తే కనుక చిన్న స్వెల్లింగ్ రావచ్చు, చాలా తక్కువ మందులు రావచ్చు, అది ఆటోమేటిక్గా అది తగ్గిపోద్ది. దాని గురించి అసలు స్పెషల్గా మందులు వాడవలసిన పనే లేదు. మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, దాని పెయిన్ కూడా అని అనరు. దాని చిన్న పెయిన్ కిల్లర్స్ 3-4 రోజులు ఇస్తాము అంతేగాని, కాంప్లికేషన్స్లోకి వెళ్ళి భయపడే అంత ఏమీ లేదు. తలకి ఏదో చేస్తారు కదా, తలకి ఏదో అయిపోతుంది అనే భయం ఎక్కువ ఉంటుంది. ఏమీ అవ్వదు, అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు. కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. పూర్వం కొంచెం ఉండేది స్వెల్లింగ్, పెయిన్ ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనస్థీసియా కూడా మంచి రిఫైన్డ్ వర్క్ అండ్ లోకల్ ఎనస్థీసియాలో చేస్తున్నాము. ఆల్మోస్ట్ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే తెలియదు అసలు ఏదో జరుగుతుంది అనేది తెలియదు. టీవీనో వీడియోనో ఏదో చూస్తూ ఉంటారు, లేకపోతే ఒకసారి సాంగ్స్ అయి పాటలు వింటూ అలా 3-4 గంటలు కాలక్షేపం అయిపోయేటప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది. కాబట్టి భయపడవలసింది అసలు అవసరం లేదండి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.